తను బిగ్ బాస్ వెళ్ళిన రోజు తన తన ముఖం పెట్టేసి స్టిక్కర్ అవుట్ రిలీజ్ చేశావు నువ్వు, అందరికి పంపించావు. వచ్చింది వెళ్తున్నప్పుడు నాకు నాకు బిడ్డలాగా సార్, నాకు తమ్ముడిలాగా, నాకు సొంత మనిషి శివాజీ. అతను బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడంటే నాకు నాకు ఆనందం కదా సార్. అది కోరుకుంటున్నారా విజేత కావాలని? డెఫినెట్ గా అవుతాడని అనుకుంటున్నా. అతను ఫైనలిస్ట్ అయితే గ్యారంటీ, టాప్ ఫైవ్ అయితే ఉంటాడు. ఉంటాడు, డెఫినెట్ గా ఉంటాడు. ఎందుకంటే విన్నర్ కూడా అవుతాడనా? విన్నర్ నా నమ్మకం. అతను చాలా క్లియర్ అండి, క్లియర్. చూస్తుంటాను, చూస్తుంటాను మాక్సిమం తన గురించి చూస్తుంటాను. బట్ అసలు యాక్చువల్ గా అంత ఫాలో అవ్వను తన గురించి. తన ఇదంటే తను చాలా క్లియర్ వరకు ఎప్పుడు చూసి ఉంటారు మీరు ఈత తన గురించి చూస్తారా? అంతే అంతే. కొన్ని కొన్ని అంటే చిన్న బాబు వచ్చినప్పుడు కొంచెం బాగుంటది, ఎన్టీఆర్ వచ్చినప్పుడు కొంచెం సరదాగా అది కొంచెం ఫాలో అయ్యింది. బట్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం నాకు. ఫస్ట్ ఎపిసోడ్ తనే కదా, ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. ఫస్ట్ సీజన్ కి అయితే అలాగా అంతే తప్ప అలాగని నేను ఎప్పుడు నాకు వ్యాక్సిన్ కావాలి బాబు ఇంటికి వెళ్ళి బహుశా 3-4 సార్లు అనుకుంటే ఇప్పటి వరకు 5-6 సార్లు బర్త్డేలకి ఎపీర్ అయ్యాను అతని దగ్గర. లేకపోతే నేను అదే బిగ్ బాస్ దాని మీద మంచి ఒపీనియన్ ఉందో చాలా మంది విమర్శిస్తుంటారు కదా. దాన్ని విమర్శ ఉండాలండి, ఉంటే వాళ్ళు జాగ్రత్త పడాలి. నారాయణ ఉన్నాడు, సిపిఐ నారాయణ గారు, ఆయన దాని గురించి ఏం మాట్లాడతారో మనకు తెలుసు కదా. అది ఒక అంటే అపరిచితుల్ని ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు కొంతమంది అసలు పరిచయాలు ఉండవు. తీసుకొచ్చి ఒక 15 మందినో 20 మందినో ఒక రూమ్ లో బంధించేసి అక్కడ ఏం జరుగుతుంటది ఏంటి అలా వంత కరెక్ట్ కాదు కదా అని ఆయన అంటుంటాడు. అంటే అలాంటి అలాంటి అభిప్రాయాలను కూడా ఓకే చేస్తూ కొన్ని కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి అక్కడ నుంచి వస్తుంటాయి కదా. ఆడపిల్ల పిచ్చి మాటలు తిట్టడం అదొకటి, కొంతమంది బ్రేకప్ కూడా జరిగిపోవటం. మరి లాస్ట్ సీజన్ లో కొంతమంది ఉంటే వాడు లవర్స్ అనుకున్న వాళ్ళు విడిపోయినాయి కూడా మనం చూసాం మనం. సో అంతర్గతంగా వెళ్తే అలాంటివి ఉన్నాయి సమస్యలు. బట్ అదొక గేమ్ కాబట్టి, అదొక నడుస్తుంది కాబట్టి, చేస్తున్నది ఇది కాబట్టి. అలా చాలా టీవీ కార్యక్రమాల మీద అభిప్రాయం ప్రేక్షకులకి ఉంది, ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉంది. కానీ చూస్తున్న రేటింగ్స్ వస్తున్నాయి. సో దాన్ని ఈసారి కొంచెం ఇంకా ఎక్కువ రేటింగ్ ఎక్కువ వస్తుందంట. మరి 7వ సీజన్ కావాలి. నాగార్జున కూడా ఆయన 4-5 సీజన్స్ ఆయనే కంటిన్యూ అవుతున్నాడు. ఉల్టా పుల్టా అని ఈసారి ఏవో కొత్తగా సినిమా బాబు. అంటే మీకు సంబంధించి ఒక అడగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, చిరంజీవి గారితో ఎందుకు మీరంటే గిట్టదంట? చిరంజీవి ఎవరన్నారు? చాలా ఇష్టం లేదంటే. అవునా? చిరంజీవి గారికి కానీ ఏదో విషయం మీద మీ మీద ఆయన కొంచెం నాగబాబుతో అసలు నాకు కొంచెం డ్రాప్ తక్కువ. కళ్యాణ్ బాబుతో నేను సినిమాలు చేశాను, నా మీద చాలా చక్కటి అభిప్రాయం కళ్యాణ్ బాబుకి. చిరంజీవి గారికి చాలా ప్రేమ నేనంటే. అవునా? చాలా అంటే ఇప్పుడు మనం అలాంటి పెద్ద మనిషి మన ఇళ్లలో పెళ్లికి శుభకార్యానికి వస్తే బాగుంటుందని అనుకుంటాం. మనం చచ్చిపోయినప్పుడు డెఫినెట్ గా వస్తాడు, వచ్చిన మీద దండేసెళ్తాడు ఆయన, వేరే విషయం. అది కాదుగా పెళ్లి మాట్లాడటం కాదుగా. నేనే ఉన్నానంటే అంటే అంత దగ్గర ఎత్తున్నాను. మన ఇంట్లో పెళ్లిళ్ళు కూడా వస్తే బాగుండని చిన్న అభిప్రాయం నాకు. అదే ఆయనతో మీరు నేను ఈ కాదు ఏదో ఏదో విషయం మీద చిరంజీవి గారు నాకు నేనంటే చాలా ఇష్టం. ఓకే, చిరంజీవి గారికి జనం మనిషి అంటాడు. అవునా? జనం మనిషి వస్తున్నాడు అతనికి సరిగ్గా సీట్ అయింది సరి జాగ్రత్త అని జనం చుట్టూరు ఉన్న వాళ్ళకి చెప్పేది పవన్ కళ్యాణ్. చాలా ప్రేమగా అభిమానంగా ఉంటుంది. మీకు ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? పవన్ కళ్యాణ్ మీద బంగారం అంటే బంగారం. రాజకీయం వేరండి, రాజకీయంలో కొరత చేస్తారు. ఏదో విషయం సీట్లో ఎవరున్నా గానీ రాజకీయంలో మేము వెళ్ళి దండం పెడతాం. ఎందుకంటే నాకు పేదవాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి నేనంటే ఎలాంటి ఇష్టం అంటే, ఆయన హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 19 మంది గెస్టులను పిలిస్తే, 19 మంది మాత్రమే గెస్టులను పిలిస్తే అందులో కాదంబరి కిరణ్ ఒకడు. ఏది ఆఫీసు? మనం జనసేన ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 19 మంది గెస్ట్లు ఉన్నాయి. ప్రశాసన విక్రమ్ గారు పక్క తీసుకెళ్లి మీరు ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా చెప్పండి స్వామి. స్వామి అంటాం డైరెక్టర్ గారు, మీ మనం సైతం మీ సేవ అది కళ్యాణ్ బాబుకి బాగా ఇష్టం అని చెప్పారు. మీ మీద అంత మంచి ఇంప్రెషన్ ఉందన్నమాట. ఆర్టిస్ట్ గా నేను పనికిరాను అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి పనికిరా. బట్ వ్యక్తిగా నా మీద ఆ ఇద్దరు అన్నదమ్ములకి చాలా అద్భుతమైన అభిప్రాయం. అంటే రాజకీయాల్లో రాణించాలంటే ఎన్ని విషయాలు ఉన్నా గానీ లౌక్యం అనేది ఉండాలి, సందర్భానికి తగ్గట్టు మాట్లాడాలని ఉండాలి.
మరి పవన్ కళ్యాణ్ అటువంటిది ఉందంటారా మీరు? అంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా కనిపిస్తుంటాడు ఆయన. అట్లా లేదు, ఇప్పుడు మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడు సమాజంలోనే మనిషి జీవనయానం మారిపోయిందండి, స్పీడీగా అయిపోయింది. మనం చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం, లేకపోతే అప్పుడు రాజకీయం ఎలా ఉండేది, లేకపోతే అప్పుడు సినిమా ఎలా ఉండేది, అప్పుడు ఇంకోటి ఎలా ఉండేది, దట్ ఈస్ నాట్ నౌ, అది దెన్, అప్పుడు అది. ఇప్పుడు ఈ మారుతున్న కార్యక్రమంలో మారుతున్నట్టే ఉండాలి. కన్ను కన్ను కాలు కాలు చెయ్యి చెయ్యి అనే అనే విధానం వచ్చేసినప్పుడు అలాంటి ఉన్నవాళ్ళు ఎక్కువగా వెళ్తారు. తప్ప లౌక్యం అనేది ఎప్పుడు ఒక విషయాన్ని పరిష్కరించడంలో ఉండాలి తప్ప దూసుకెళ్లడంలో లౌక్యం అవసరం. సో డెఫినెట్ గా ఇప్పుడు జగన్ లాంటి వాడు అంత అన్ని కష్టాలు వచ్చినా అన్ని అన్ని నెలలు జైల్లో ఉన్నా ఈరోజు ఆంధ్రదేశంలో ఒక ముఖ్యమంత్రిగా 170 సీట్లతో వచ్చారంటే మామూలు విషయం కాదు కదా. ఎవరికి లేదు, 16 నెలలు జైల్లో ఉండి ఎవరికి లేదు కానీ. అలాగా పవన్ కళ్యాణ్కి ఆయనకున్న ఇది ఇంకెవరికి లేదు. అలా చంద్రబాబుకి ఒక ఒక రాజనీతి ఉంది అంటే 40 సంవత్సరాల పాటు అది ఎవరికి లేదు. 40 ఇయర్స్ ఆ స్టేజ్లో ఎవరు ఉన్నారు? సో వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది రేపన్న రోజు వెళ్తుంది. బట్ గ్రేట్ లీడర్స్ దే ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డిని గ్రేట్ లీడర్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని నేను చాలాసార్లు కలిసినప్పుడు ఆయనతోటి ఇప్పుడు ఈ క్యాబిన్లో మనల్ని కూర్చోబెడితే ఈ టీమ్ అందరితోటి క్యాబిన్ వచ్చి మాట్లాడేవాడు. మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళని పేరుతో పిలిచేవాడు. ఆ క్యాబిన్ వెళ్తే ఒక నియోజకవర్గం ఉండేది, ఇంకో క్యాబిన్ వెళ్తే ఇంకో ఆఫీసర్లో ఉండేవారు. ఆయన అలాగా ఈ ప్రతిభలోనే మొత్తం అంత అంత యాక్సెస్, అంత ఆలోచన, అంతటి నిర్ణయాలు, అది చేయమంటాం ఇలా అనటం, ఈజ్ అ గ్రేట్ లీడర్. ఐ మీన్ టు సే అంత వరకు వచ్చారంటే వాళ్ళకి ఏదో ఉంటుంది. లేకపోతే ఎందుకు రారు? ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు రాలా? ఇప్పుడు రాజగోపాల్ గారు వచ్చారు, ఎంతో పెద్ద ఆయన ఏది వెళ్ళిపోయాడుగా, లేడుగా. అలా సో ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి కొన్ని స్టఫ్ ఉంటుందండి, కొంతమందికి ఉంటుంది. అలాంటి నాయకులు అంటే చూద్దాం కొడతారు. చంద్రబాబు నాయుడు గారి విషయం వస్తే ఆయన జైల్లో ఆయన వేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు సరిగా స్పందించట్లేదని కొంతమంది మాట్లాడటం అవన్నీ జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారికి సినిమా వాళ్ళకి ఏం సంబంధం? అది రాజకీయాలు కదా, ఇది సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలని కొంతమంది అంటారు. కొంతమంది ఇద్దరు ముగ్గురు మాట్లాడారు వాళ్ళ మగాళ్ళు చంద్రబాబు నాయుడుని అట్ట చేయటం అనేది కరెక్ట్ కాదు అన్నవాళ్ళు, మగాళ్ళు అన్నట్టుగా మిగతా వాళ్ళు గాజులు తొడుక్కున్నారు అన్నట్టుగా మాట్లాడటం మనం చూసాం. సో మీ వ్యక్తిగతంగా మీ ఒపీనియన్ ఏంటి? అంటే స్పందించారా సినిమా వాళ్ళు? ఆయన దాని ఎందుకు స్పందించాలి? దత్తుగారు సినిమా కాదు, దత్తుగారే ఒక సినిమా. కేఎస్ రామారావు, వాట్ ఇస్ కేఎస్ రామారావు? ఆయన స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, అట్లేదు సార్, సినిమా వాళ్ళు చేయాలి అంటే సినిమాకి దురదృష్టం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ సమాజంలో జరిగినప్పుడు వెంటనే సినిమా మీద పడుతుంది. అంటే ఆయన చాలా సినిమాకి చాలా చేశాడు, సినిమా పరిశ్రమకి సినిమా వాళ్ళకి చాలా చేశాడు. అట్లాంటిది నిజానికి అలా ఉన్నప్పుడు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన వల్ల నేను ఉన్నా సార్, నేను బయటకు వచ్చి కారు గుర్తుకోటేందని నేను ఎందుకు చెప్తున్నాను? నా పేదవాడు లబ్ధి పొందాడు ఈ ప్రభుత్వంలో. రేపు పొద్దున్న ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఇంకో విత్తు వచ్చాడు అనుకోండి, ఆ ప్రభుత్వంలో అతను చేసే సేవలు బట్టి కదా నా రెసిప్రికేషన్ ఉంటుంది. అలాగా నిజంగానే వాళ్ళ వల్ల, ఆ నాయకుడి వల్ల నిజంగానే లబ్ధి పొందిన ఒక వ్యక్తి ఇంట్లో కూర్చుంటే మాత్రం అది దుర్మార్గం. అందుకని నేను నన్ను ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైనా పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాను ఎవ్వరల్లా. ప్రతి ఎలక్షన్ కి ప్రెస్ మీట్ పెట్టే ఏకైక సినిమా వాడు కాదంబరి కిరణ్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కారు గుర్తుకోటేంటి అని చెప్తాను. నాకు ఒక్కడే, నా తలసాన ఒక్కడే, అన్నయ్యకి